సంగారెడ్డి జిల్లా పుల్కల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట డబ్బుకు చెప్పుకు 2000 పెన్షన్ కొరకు మరియు ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఏపీటీఎస్ 2 రాష్ట్రాలలో దీక్షలు చేపడుతున్న సందర్భంగా పుల్కల మండలంలో 2 రోజుల పాటు దీక్షలు కొనసాగిస్తున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా మన సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ధర్నా చేపట్టారు. అలాగే మండల తహసీల్దార్ సమ్మయ్యకు వినతి పత్రం అందజేస్తూ వెంటనే సమస్య పరిష్కరించాలని టీఎంఆర్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ పల్లె కిష్టయ్య మాదిగ, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అరిగెల్ల నరసింహులు, కోడూరి రాములు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.